దారుణ ఇంగ్లీష్ మీడివా వస్తున్నాను ఇంగ్లీష్ సార్ ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ తెలుగు ఇంగ్లీష్ ఇవ్వండి కిట్టు కిట్టు ఇట్లే చూడు సార్ ముందరండి కృష్ణ బ్యాంగ్లూర్ వస్తాం ఫుడ్ ఇక్కడ వచ్చి మధ్యలో మధ్యలో ఎనిమిది అక్కడ ఉండే ఫోటో శ్రీకాంత్ శ్రీకాంత్ బోర్డు ఒకటి రావాలని ఇచ్చేటప్పుడు మిగతా గౌరవ చైతన్యం ఉంది. ప్రతి ఒక్క సంవత్సరము పేద విద్యార్థులు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన విద్యార్థులు, మేము కూడా అదే స్కూళ్ళలో చదువుకున్నాము. మాకు అప్పుడు అంత అంటే టీచర్లే చెప్పేవాళ్ళు ఏమి ఏ క్వశ్చన్ చదవాలా, ఏ వండర్లో ఏం చేసుకోవాలా, ఏమి వాడాలని అది. ఇప్పుడు ఆ కాలం మారింది, బుక్స్ వచ్చాయి. మనం ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ స్కూల్తో పాటు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా బుక్స్ ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించాము. మంచి మేడం అడిగాము, అదే ఎలా మేడం ఏమి ఇంప్రూవ్మెంట్ ఉంది. 98 నుండి 99.5 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మీరు మాకు ఇచ్చే చిన్న గిఫ్ట్ ఏమంటే 100% ఇస్తే చాలు మాకు. వీఆర్ వెరీ హ్యాపీ సార్. మేము మీ రోజు ఏమి కోరము, 100% మేము చాలా హ్యాపీ. బుక్స్ ఇచ్చి పిల్లలు చదువుకున్నారు, అందరూ పాస్ అయ్యారు, అందరి ఉత్తీర్ణత శాతం 100% పెరిగింది అనే దానికి మేము ఎంతో ఆనందపడతాము. అలాగే సావిత్రిబాయి ఫూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా రోటరీ క్లబ్ ఎప్పుడు ఈ వైద్య రంగంలో అయితే నిమ్మింది, మన వైద్య రంగం విద్యారంగంలో ఇప్పుడు ఎటువంటి సహాయం కావాలని, ముఖ్యంగా కదిరి గవర్నమెంట్ స్కూల్కి బాగా గర్ల్స్ స్కూల్స్కి ఎంతో రుణపడి ఉన్నాం. మేము చాలా కార్యక్రమాలు మేము చేసుకున్న దానికి మాకు వేదికనిచ్చింది మేడం గారు. అలాగే భవిష్యత్తులో కూడా మా సహకారం ఉండాలి, మీ సహకారం కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం మేడం. ఇంకా వైద్యం గురించి చూస్తే ఎగ్జామ్స్ టైంలో సర్టిఫికెట్లు మీకు చదువుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం బాగా రాయగలుగుతాం. ఎంత కష్టపడి ఎగ్జామ్స్ ముందు మన ముంగన సరిగ్గా ఆరోగ్యం లేకపోతే మన రిజల్ట్ తారుమారయ్యే పరిస్థితి ఉండేది. ఫస్ట్ సేఫ్ హ్యాండ్స్ అనేది తొందరలోనే ఒక హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. చేతులు కడుక్కొని అందంగానే ముందు చేతులు కడుక్కొని తినాలి అనే ఒక మెథడ్, సేఫ్ హ్యాండ్స్ మెథడ్. తొందరలోనే ఈ 15 రోజుల్లో 20 రోజుల్లో ఆ ప్రోగ్రామ్ కూడా మన స్కూల్లో కండక్ట్ చేస్తాం సార్. ఇవన్నీ ప్లాన్ ఫర్ దిస్. ఆ సేఫ్ హ్యాండ్స్ అనేది ఎంతో ముఖ్యమైనది. అందంగానే ముందు చేతులు కడిగే పద్ధతులు ఉంటాయి, చిన్న మెథడ్స్ అందరికీ సోర్స్ వచ్చి ఎలా కడగాలో కూడా తొందరలోనే తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం. భవిష్యత్తులో కూడా అలానే ఉంటాం. త్రిమూర్తి. అంతేకాకుండా డయాస్పై ఆశీర్వైన హెచ్ఎం శాంతమ్మ గారికి, అదర్ డిగ్నటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్, మీకు అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఒక రకంగా గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ గర్ల్స్ కదిరి అంటే ఇది మా సొంత సంస్థలాగా రోటరీ క్లబ్ చేపడుతూ ఉంది. ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినా మేము గవర్నమెంట్ బాయ్స్లో చేపట్టడం లేదు, ఓన్లీ గర్ల్స్లోనే చేపడుతున్నాం అన్ని కార్యక్రమాలు కూడా. ఒక రకంగా మీ స్కూల్కు పక్షపాతిగా మేము వ్యవహరిస్తున్నాం. ఈ యొక్క బుక్స్ ఏమైతే రోటరీ క్లబ్ మీకు అందిస్తూ ఉందో దీన్ని మీరు అదనపు సహాయంగా మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఒక విద్యావేత్తగా
గైడ్స్ అనే దాన్ని ప్రపోజల్స్ మేము ఇష్టపడం. గైడ్స్ అనేది మీకు అదనపు సహాయం మాత్రమే అందిస్తుంది. మూలం ఎప్పుడూ టెక్స్ట్ బుక్కే. టెక్స్ట్ బుక్ను మూలంగా తీసుకొని ఎటువంటి ప్రశ్న అయినా ఆన్సర్ చేసే విధంగా విద్యార్థి అత్యంత సమర్థుడుగా ఎదగాలి. ఎందుకంటే ఈరోజు ఒక క్లరికల్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి సివిల్స్ ఎగ్జామినేషన్ దగ్గర వరకు ఒక కామన్ పేపర్ ఉంది, దట్ ఈజ్ రీజనింగ్. రీజనింగ్ అనే ఒక కామన్ పేపర్ ఉంది, సివిల్స్లో కూడా ఉంది ఆ పేపర్. ఆ పేపర్లో ఒక తర్కమైన పరిజ్ఞానంతో ప్రశ్నను ఆలోచించి ఆన్సర్ చేయవలసి వస్తుంది. దట్ ఈజ్ నాట్ ఇన్ ద గైడ్స్. గైడ్స్లో మీకు అటువంటి ప్రశ్నలు దొరకవు. కాబట్టి మూలాన్ని బాగా అర్థం చేసుకుని దానిని మరింత షార్పన్ చేసుకునేందుకు మాత్రమే గైడ్స్ ఆర్ అదర్ గైడ్స్ ఏదైనా ఇతరత్ర బుక్స్ను మీరు వాడుకొని మరింత పదునైన బలంతో మేధస్సుతో మీరు ఎగ్జామినేషన్లో 10/10 100% ఇయర్ సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.